Good morning students, welcome back to Maths2A channel. In this video I am posting the Maths 1A and 1B weightages for the pre-final examinations and also for the final examinations. Okay, so pre-final examination ki full syllabus kaapatti, pre-final examination ki weightages ela untundi, final examination kuda same weightages untundi. Okay, and this is the 70% is deleted topics content. Indulo nen 30% deleted add cheyaledu, only 70% is 2021 to 2022 public paper lo a topics unnayo aa topics dan nunchi weightages naithe nen ikkada cheptunnanu. Okay listen, so first maths 1A weightages. Ee weightages meeku chaala use avutundi evarikaina sare ekku marks gain cheyadaniki, like 75 to 75 అండ్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి. సో అండ్ నేను ఇక్కడ వెయిటేజ్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మ్యాథ్స్ 1A అండ్ 1B ఆల్ ఇంపార్టెంట్ సమ్స్. సో ఈ వెయిటేజ్ ఫాలో చేసుకుని ఆ ఇంపార్టెంట్ లిస్ట్లో సమ్స్ తీసుకుని అందరూ వర్క్ చేసుకోండి. అండ్ ఆల్సో 2021 లాస్ట్ ఇయర్ 2021 పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ని కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఒకసారి ఈ ఇంపార్టెంట్ లిస్ట్ అన్ని చెక్ చేసుకుని ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి ఆ పేపర్ కూడా ఓపెన్ చేసి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నేను ఒక 2 డేస్లో టుమారో ఆర్ నెక్స్ట్ డే నేను ఒక మోడల్ పేపర్ కూడా షేర్ చేస్తాను, ఆ మోడల్ పేపర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు అన్నీ కరెక్ట్గా వచ్చినవి ఉన్నాయో లేదో. ఓకే లిసన్, సో ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథ్స్ 1A. ఫ్రమ్ ద టాపిక్ మ్యాటర్స్ ఇస్ 2 SC క్వశ్చన్స్, ఇందులోంచి 2 SC క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రమ్ ద ఫంక్షన్స్ 1 SC క్వశ్చన్, ఫ్రమ్ ద ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1 SC క్వశ్చన్, ఫ్రమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1 SC క్వశ్చన్, ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 1 SC క్వశ్చన్, ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ 1 SC క్వశ్చన్. ఓకే, మొత్తం 7 క్వశ్చన్స్ కదా, మ్యాట్రిసెస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మ్యాట్రిసెస్, ఫంక్షన్స్, ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, దీస్ 4 టాపిక్స్ ఆర్ వెరీ 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 ఈజీ. ఈ 4 టాపిక్స్ కనుక మీరు సరిగ్గా వర్క్ చేసుకుంటే ఎస్సీ క్వశ్చన్స్ రాసిస్తారు. అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఈజీ టాపిక్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ టాపిక్. ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక్కటి కష్టం కాదు, కానీ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటే ఒక క్వశ్చనే వస్తుంది. సో టు అటెంప్ట్ 1 క్వశ్చన్ హియర్ యూ హ్యావ్ టు ప్రిపేర్ మినిమమ్ ఆఫ్ ద 30 to 35 సమ్స్ హియర్ టు అటెంప్ట్ ఓన్లీ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఓకే, ఒక్క క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేయాలంటే కనుక ఇక్కడ 35 అలా సమ్స్ని ప్రిపేర్ అయితేనే ఇక్కడ వస్తుంది. బట్ ఇక్కడైతే అలా కాదు, జస్ట్ సింప్లీ ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రిపేర్ ఓన్లీ 10 సమ్స్ హియర్ టు అటెంప్ట్ దిస్ క్వశ్చన్. ఒక 10 క్వశ్చన్స్ పెట్టుకుంటే ఇది అయిపోతుంది. హియర్ ఆల్సో, హియర్ ఆల్సో, హియర్ వెరీ ఈజీ. హియర్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఓన్లీ 4 to 5 సమ్స్ హియర్ టు అటెంప్ట్ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఒక 5 సమ్స్ వస్తే ఎస్సే క్వశ్చన్ వచ్చేస్తుంది. సో అలా ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ కూడా నేను ఇంపార్టెంట్ వీడియో ఆల్రెడీ ప్రిపేర్ చేసిన వీడియో ఉంది, అది లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేసిన వీడియో. బట్ లాస్ట్ ఇయర్ సిలబస్కి దిస్ ఇయర్ సిలబస్కి నో చేంజ్. సో యాజ్ ఇట్ ఈస్ ఆ వీడియోలో లిస్ట్ మీరు చూసుకుంటే కనుక మీరు అన్ని సమ్స్ని ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫ్రమ్ ద మ్యాట్రిసెస్ 1 4 మార్క్స్ క్వశ్చన్ కమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఫ్రమ్ ద ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1 క్వశ్చన్, ఫ్రమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1 క్వశ్చన్, ఫ్రమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 1 క్వశ్చన్, అండ్ ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ఫ్రమ్ దిస్ టాపిక్ 3 క్వశ్చన్స్ కమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, సో 4 మార్క్స్ క్వశ్చన్స్, ఈ 4 టాపిక్స్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఫ్రమ్ దిస్ టాపిక్ ట్రిగ్నోమెట్రీ. సో ఎవరికైనా ఎక్కువ మార్క్స్ కావాలంటే అన్ని సమ్స్ని అటెంప్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ దిస్ టాపిక్ వితౌట్ లీవింగ్. ఓకే, వితౌట్ లీవింగ్ దిస్ వన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ దిస్ వన్. మీరు ఇది వదలకుండా దీన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దీస్ ఆర్ ద 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ క్వశ్చన్స్. నౌ కమింగ్ టు ద 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫ్రమ్ ద మ్యాట్రిసెస్, ఫ్రమ్ ద మ్యాట్రిసెస్ 2 2 మార్క్స్ క్వశ్చన్స్ కమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్, 2 ప్రాబ్లమ్స్. అండ్ ఫ్రమ్ ద ఫంక్షన్స్, ఫ్రమ్ ద ఫంక్షన్స్ ఆల్సో 2 క్వశ్చన్స్ కమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఫ్రమ్ ద ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆల్సో 2 క్వశ్చన్స్ కమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. అండ్ ఫ్రమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 క్వశ్చన్ కమ్స్. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ దెర్ ఇస్ నో 2 మార్క్స్ వెయిటేజ్ హియర్. అండ్ ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫ్రమ్ దిస్ టాపిక్ 3 క్వశ్చన్స్ కమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, టోటల్ ఇస్ ఈక్వల్స్ టు 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఫ్రమ్ ద ఈ 2 మార్క్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ హియర్, చాలా ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. మ్యాట్రిసెస్ 2 సమ్స్, ఫంక్షన్స్ 2 సమ్స్, ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 సమ్స్, టోటల్ 6 హియర్. 3 టాపిక్స్ నుంచి 6 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1 క్వశ్చన్. అండ్ ఫ్రమ్ దిస్ లాస్ట్ టాపిక్ అంటే ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఫ్రమ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ దిస్ ఓన్లీ 2 మార్క్స్ వెయిటేజ్ టాపిక్.
ఇది ఓన్లీ 2 మార్క్స్ వస్తుంది ఇక్కడ ఈ టాపిక్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది మిగతా ఫస్ట్ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి హైపర్బోలిక్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది ఇది ఓన్లీ 2 మార్క్స్ వెయిటేజ్ టాపిక దిస్ ఓన్లీ 2 మార్క్స్ వెయిటేజ్ టాపిక్ ఓకే సో టోటల్ ఇస్ ఈక్వల్స్ టు 10 క్వశ్చన్స్ ఓకే సో దిస్ ఇస్ ద మ్యాథ్స్ 1A వెయిటేజ్ మీరు ఫస్ట్ ఇది చూసుకుని ప్రిపేర్ అవ్వండి ఇవి చూసుకుని ఇంపార్టెంట్ లిస్ట్ ఓపెన్ చేసి ఆ ఇంపార్టెంట్ సమ్స్ ఏంటో చూసుకుంటే కనుక ఈజీగా మీరు 7 మార్క్స్ 4 మార్క్స్ తక్కువ ప్రిపరేషన్తో ఇంపార్టెంట్ బేస్ చేసుకుని ప్రిపేర్ అయిపోవచ్చు అండ్ ఆఫ్టర్ దట్ యూ విల్ ప్రిపేర్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓకే నా కమింగ్ టు ద Maths 1B సో దిస్ ఇస్ ద Maths 1B సిలబస్ రాసాను ఇక్కడ నా ఫస్ట్ 7 మార్క్స్ వెయిట్ ఇస్ ఫ్రమ్ ద స్ట్రైట్ లెన్స్ 1 7 మార్క్స్ క్వశ్చన్ కమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఓకే దీస్ ఆర్ ద 7 మార్క్స్ టాపిక్స్ దీస్ ఆర్ ద 4 మార్క్స్ టాపిక్స్ అండ్ ఫ్రమ్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లెన్స్ 2 SA క్వశ్చన్స్ కమ్స్ ఫ్రమ్ ద డిసెస్ అండ్ డిఆర్స్ 1 SA క్వశ్చన్ ఫ్రమ్ ద డిఫరెన్షియేషన్ 1 SA క్వశ్చన్ ఫ్రమ్ ద అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ 2 SA క్వశ్చన్స్ 1 ఈస్ ఫ్రమ్ టాంజెంట్ నార్మల్ అండ్ ద 1 ఈస్ ఫ్రమ్ మ్యాక్సిమా మినిమా ఓకే టోటల్ ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ కమింగ్ టు ద 4 మార్క్స్ ఫ్రమ్ ద లోకస్ 2 క్వశ్చన్స్ కమ్స్ హియర్ అంటే ఇక్కడ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి మిగిలినవన్నీ 1 క్వశ్చన్ దిస్ ఇస్ వెరీ ఈజీ చాలా తక్కువ సమ్స్ ప్రిపేర్ అయితే ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్ వచ్చేస్తుంది ఓన్లీ 3 సమ్స్ దిస్ ఆల్సో వెరీ వెరీ ఈజీ హోమోజనైజేషన్ అండ్ 4 BXS ఇక్కడ నుంచి కూడా చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఓకే నా లోకస్ 4 మార్క్స్ క్వశ్చన్స్ లోకస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి వెరీ వెరీ ఈజీ ఈజీలీ యూ కెన్ అటెంప్ట్ ద 2 క్వశ్చన్స్ హియర్ ఫ్రమ్ దిస్ టాపిక్ ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది స్ట్రైట్ లెన్స్ 1 4 మార్క్స్ క్వశ్చన్ కంటిన్యూటీ ఓన్లీ ఫ్రమ్ ద కంటిన్యూటీ ఓన్లీ ఫ్రమ్ ద లాస్ట్ ఎక్సెస్ 1 క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ ద డిఫరెన్షియేషన్ ఓన్లీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ యూ విల్ గెట్ 1 క్వశ్చన్ హియర్ ఓకే అండ్ ద రిమైనింగ్ 4 4 మార్క్స్ రిమైనింగ్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ కమ్స్ ఫ్రమ్ ద టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ హియర్ ద సబ్ టాపిక్స్ ఆర్ టాంజెంట్ నార్మల్ అండ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ హియర్ ద సబ్ టాపిక్స్ ఆర్ టాంజెంట్ నార్మల్ మ్యాక్సిమం మినిమం 1 ఈ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లోనే టాపిక్స్ ఉంటాయి టాంజెంట్ నార్మల్ టాపిక్ ఒకటి ఇందులో అందులో నుంచి 1 SA క్వశ్చన్ వస్తుంది అండ్ 2nd ఈజ్ ఫ్రమ్ ద టాపిక్ మ్యాక్సిమం మినిమా నుంచి 1 SA క్వశ్చన్ వస్తుంది నౌ కమింగ్ టు ద 4 మార్క్స్ హియర్ దిస్ ఇస్ ఫ్రమ్ మ్యాక్సిమం మినిమా నౌ కమింగ్ టు ద 4 మార్క్స్ క్వశ్చన్స్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ద టాపిక్ టాంజెంట్ నార్మల్ నుంచి 1 4 మార్క్స్ వస్తుంది అండ్ ద 2nd 4 మార్క్స్ కమ్స్ ఫ్రమ్ ద టాపిక్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ టాపిక్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది ఓకే సో దిస్ ఇస్ ద వెయిటేజ్ ఈ 4 మార్క్స్ ఇక్కడ నుంచి వస్తాయి సో దిస్ ఇస్ ద వెయిటేజ్ ఆఫ్ ద Maths 1B 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ క్వశ్చన్స్ నౌ కమింగ్ టు ద 2 మార్క్స్ ఫ్రమ్ ద స్ట్రైట్ లెన్స్ 2 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రమ్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లెన్స్ నో క్వశ్చన్ అండ్ ఫ్రమ్ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ ఇక్కడ ఫ్రమ్ ద డిసెస్ అండ్ డిఆర్స్ నో 2 మార్క్స్ ఫ్రమ్ ద డిఫరెన్షియేషన్ 2 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఆల్సో ఇంకొక 2 టాపిక్స్ ఉంటాయి 3D జామెట్రీ ఫ్రమ్ ద 3D జామెట్రీ దిస్ ఓన్లీ 2 మార్క్స్ వెయిటేజ్ ఇది ఓన్లీ 2 మార్క్స్ వెయిటేజ్ ఇక్కడ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది అండ్ ఫ్రమ్ ద ప్లేన్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది ఓకే ఇక్కడ 2 మార్క్స్ ఇక్కడ 2 మార్క్స్ ఇక్కడ 2 మార్క్స్ మొత్తం 6 అండ్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 2 మార్క్స్ వస్తాయి ఓకే అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ నుంచి 2 మార్క్స్ వస్తాయి సో ఇలా ప్రిపేర్ అయితే మొత్తం మీకు 2 మార్క్స్ కవర్ అవుతాయి స్ట్రైట్ లైన్స్ 2 3D ప్లేన్ అంటే జామెట్రీ నుంచి 4 సమ్స్ వస్తాయి డిఫరెన్షియేషన్ 2 5 6 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 2 అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ 2 టోటల్ ఇస్ ఈక్వల్ టు 10 సమ్స్ ఓకే సో దిస్ ఇస్ ద Maths 1B వెయిటేజ్ సో మీరు కనుక ఈ వెయిటేజ్ ఫాలో అయ్యి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే ఈజీలీ యూ విల్ గెట్ 75 అవుట్ ఆఫ్ 75 ఇన్ ద ఎగ్జామినేషన్ ఓకే అందులో కూడా డిస్క్రిప్షన్లో నేనైతే ఐఎంపి సమ్స్ లిస్ట్ ఇస్తాను ఆ లిస్ట్ ఒకసారి ఓపెన్ చేసి ఆ సమ్స్ అన్ని చెక్ ఆల్రెడీ మీరు చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి ఏవైనా మిస్ చేస్తే కనుక అవి కూడా ప్రిపేర్ అవ్వండి సో ఇలా ప్రిపేర్ అయితే కనుక ఈజీలీ విల్ గెట్ ద సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్